హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు కూడా మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే మనందరికీ ఉపయోగపడే వీడియోను. ఇందులో మనం రోజువారీగా ఉపయోగించే వాచ్లు కానీ, షూ కానీ, అలాగే బట్టలు, బ్యాగ్, రెయిన్ కోట్ ఇటువంటివన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది ఎక్కడంటే ఇది నేను ఢిల్లీలో తీశాను. ఢిల్లీ పక్కన సరోజినీ నగర్ అని ఒకటి ఉంది. ఆ సరోజినీ నగర్లో మనకి ఇవన్నీ కూడా అమ్ముతారన్నమాట. అంటే చీప్ అండ్ బెస్ట్గా ఢిల్లీలో ఇంత చీప్ అండ్ బెస్ట్గా ఎందుకు వస్తుందంటే అది యూనియన్ టెరిటరీ కాబట్టి ఇదంతా కూడా కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ట్యాక్స్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనబడుతున్న డ్రెస్ చూడండి, చాలా బాగుంది కదా. ఇది 1000 రూపీసే. మన దగ్గర అయితే ఇది 2000 రూపాయలు అమ్ముతారు ఈజీగా. సో ఇటువంటి డ్రెస్సు లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది కాబట్టి చాలా ఎక్కువ మోడల్స్ కూడా ఉన్నాయి. అలాగే జెంట్స్కి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. పైన రేట్ చూశారు కదా, 100 రూపీసే. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇది 500 రూపీస్ పైన అమ్ముతారు ఈజీగా. బేరం వాడితే ఒక 400కి వస్తుంది. ఖచ్చితంగా ఇది లాభదాయకమే, చాలా చీప్ అండ్ బెస్ట్లో అక్కడ మనకి వస్తువులు దొరుకుతాయి. అలాగే ఇక్కడ వివిధ మోడల్స్ ఉన్నాయి చూడండి, బ్యాగులు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇలానే చాలా ఉన్నాయన్నమాట, బెల్ట్లు, షూ, రెయిన్ కోట్, ఇంకా ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇది ఉంది అది లేదని కాదు, చాలా ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, 100 మోడల్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనకి లెదర్ కూడా దొరుకుతుంది, ప్యూర్ లెదరే, చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఢిల్లీలో సరోజినీ నగర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. నాకైతే ఇప్పుడే తెలిసింది ఈ సరోజినీ నగర్ అనేది ఇంతకుముందు చాలామంది తెలిసే ఉండొచ్చు. ఆల్రెడీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏముండో తెలుసుకుంటారు కాబట్టి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ అందరికీ తెలియటం కోసం చెప్పేసి నేను ప్రత్యేకంగా వీడియో తీశాను. చాలా అద్భుతమైన ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మార్కెట్ ఉదయం 10 ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్, 10 నుంచి నైట్ 7:30-8 దాకా ఉంటుంది. ఎంత క్రౌడ్ అంటే విజయవాడలో బీసెంట్ రోడ్డు ఎలా ఉంటుంది, అందరికి 100 ఎక్కుస్తూ ఉంటుంది అన్నమాట. మనుషుల్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. ఇదంతా ఒక అదొక వేరే మాయ ప్రపంచం, వేరే ప్రపంచంలా ఉంటుంది అన్నమాట. మనం ఎంటర్ అవ్వంగానే మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, నా దగ్గర ఇది తీసుకోండి, నా దగ్గర అది తీసుకోండి అని. ఇయర్బడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 2000 రూపాయలు 400 ఉంటాయి బాక్స్ మీద. అవి మీకు బేరవాడి 200 రూపాయలకి ఇస్తారన్నమాట. అదేమని అడిగితే ఇది చోరీ చేసిన వస్తువు అందుకని నీకు తక్కువగా ఇస్తున్నా అని చెప్పేసి అంటారు. అలాగే బెల్టు అంతే, షూ అంతే, బ్యాగ్ అంతే, ఏదైనా ఇది ఉంది అది లేదని కాదు, మీరు కావాలనుకుంటే ఏ వస్తువుని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బెల్ట్ తీసుకున్నాను అనుకోండి, మనకి బీసెంట్ రేట్లో 100 రూపాయలు లేదా 150 రూపాయలు కొనుక్కునే బెల్ట్ అక్కడ 40 రూపాయలు 50 రూపాయలకి వచ్చేస్తుంది, అంత చీప్ అన్నమాట. ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ వస్తువులన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడూ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఉంది. పోలీసులు సుమారుగా 100 ఉంటారు, సరౌండింగ్స్ మొత్తం 100 పోలీసులు ఈజీగా ఉంటారు ఫ్రెండ్స్. దారి మధ్యలో అమ్మితే వాళ్ళు వెనక నుంచి వచ్చి కొడుతూనే ఉంటారు. ఆల్రెడీ నేను నా దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తికి అలానే జరిగింది, వాడు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను. అలా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఫుల్ క్రౌడ్గా ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్గా మనకు వస్తువులు దొరుకుతాయి. మీరు నిలబడి ఓపిక్గా కొనాలి అడగాలి కానీ మీకు చాలా మంచి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు మీరు చూస్తున్న షూ అనే కదా ఫ్రెండ్స్, ఇవి మన దగ్గర అయితే 500-600కి వస్తాయి అనుకుందాం, అక్కడైతే 200-250 రూపాయలకి వస్తాయి. అలాగే స్పెడ్స్ కూడా మన దగ్గర బీసెంట్ రేట్లో 100 రూపాయలకి అమ్ముతారు, ఇవి 50 రూపాయలకి వచ్చేస్తాయి అక్కడ, అంత చీప్ అండ్ బెస్ట్ అనమాట. గట్టిగా మాట్లాడితే 40 రూపాయలకు కూడా రావచ్చు. అలాగే కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, కాస్ట్లీగా అంటే కాస్ట్లీ కూడా ఉంటాయి. కానీ పక్కాగా మనకి జెన్యున్ ఐటెం అయితే అక్కడ దొరుకుతుంది. ఇవన్నీ కూడా లేడీస్ ఐటమ్స్ అనమాట, ఇవి చాలా రకాల మోడల్స్ ఉంటాయి. లేడీస్కి అయితే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరు చూసే లేడీస్ ఐటమ్స్ కూడా అంతే, 50 రూపాయలు 60 రూపాయలు, మహా అయితే 100 రూపాయలు వరకు ఉంటుంది. చాలా చీప్ అండ్ బెస్ట్లో క్వాలిటీ, మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఒక్క ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ పక్కన ఉన్న ప్రాంతాల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో వస్తువులు దొరుకుతున్నాయి. అంతేకాదు ఇది కేంద్రం ఆదిలోనే ఉంది కాబట్టి అక్కడ ట్యాక్స్ కూడా చాలా తక్కువ. ఇవి రెయిన్ కోట్స్ ఫ్రెండ్స్, మీరు చూసేది రెయిన్ కోట్లు, ఇవి 600 ఉన్నాయి, మనకి 300-200 కూడా దొరకవచ్చు. మీరు కనుక బల్క్గా తీసుకుంటే 2-3 ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా అంతకంటే తక్కువగా కూడా రావచ్చు, అంత చీప్గా దొరుకుతాయి ఇక్కడ వస్తువులు. నేను ఒక షూ కొన్నాను, అది 1100 రూపాయలు, 1100కి నాకు 500 రూపాయలకి ఇచ్చాడు అనమాట. ఇక్కడైతే ఖచ్చితంగా 1100 ఇవ్వాల్సిందే. టీషర్ట్స్ అనమాట జెంట్స్కి, ఇవి అంతా 100 రూపాయలు 150 రూపాయలు ఉన్నాయి అక్కడ. మన దగ్గరికి 100కి 150కి దొరకదు.
ఈ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూస్తుంటే నాకు అలానిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత ఇటువంటి మాల్ నేను కూడా తీసుకెళ్ళి బిజినెస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. కానీ దాంట్లో ఉండే లోటుపాట్లు దాంట్లో ఉంటాయి అనుకోండి, చూడంగానే నాకు ఆ విధంగా అనిపించింది. ఈవినింగ్ 6-7కి అయితే ఇంకా క్రౌడ్ అసలు మనం ఊహించలేం ఆ విధంగా ఉంటుంది. ఎక్కువ మంది లేడీస్ వచ్చి ఇక్కడ ఐటమ్స్ కొంటూ ఉంటారనమాట. ఐటమ్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో. ఒక ఈ ఐటమే కాదు, ఎనీ ఐటెం మీరు ఏది చూసుకున్నా సరే చాలా చీప్ అండ్ బెస్ట్లో మనకి మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఇవే కాదు, మనకి ఇంట్లో ఉపయోగపడే వస్తువులు కూడా ఉంటాయి. ఇంట్లో అంటే కూజాలు కానీ, కుర్చీలు కానీ, అలాగే ప్లేట్స్, గ్లాస్, వాటర్ బాటిల్స్, అలాగే కరెంటుకి సంబంధించిన వస్తువులు కానీ, లేకపోతే టీవీ పైన మనం వాడే కవర్ కానీ, ఫ్రిడ్జ్ ఐటమ్స్, ఇలా ఏ వస్తువు తీసుకున్నా సరే, చిన్నపిల్లల వస్తువులు, ఆట బొమ్మలు, ఏది తీసుకున్నా సరే మనకి ఉన్న దాంట్లో సగానికైతే ఖచ్చితంగా మనకి అక్కడ రేట్ ఉంటుంది. ఖచ్చితంగా మనం బార్గెనింగ్ చేయొచ్చు, ఖచ్చితంగా లాభం ఉంటుంది. సెల్ ఫోన్ ఐటమ్స్, అలాగే ల్యాప్టాప్ ఐటమ్స్, సిస్టమ్ ఐటమ్స్, ఇంకా ఒకటేంటి ఎన్నైనా దొరుకుతాయి. ఓపిక చూడాలే కానీ మీరు చూసినంత వరకు అక్కడ కనపడుతూనే ఉంటాయి. చూసారుగా 250 జీన్స్ ప్యాంట్ 200 ఉంది అక్కడ. అదే జీన్స్ ప్యాంట్ ఐటమ్ని మన దగ్గరికి ఇంకా అమ్మితే ఆ హ్యాష్ ట్యాగ్ తీసేసి 600 పెట్టామనుకోండి, అది ఎంత బార్గెన్ చేసినా 400 ఈజీగా అమ్మచ్చు, అంటే 200 లాభమే అన్నమాట. వీడికి 200 రూపీస్ లాభం వచ్చింది. మరి అసలు మీరు ఎంత కమ్మాడు 200కి? మరి వాడికి ఎంత తక్కువకి వచ్చి ఉంటుంది ఆ ఐటము? అంతేకాదు ఫ్రెండ్స్, ఈ షాపింగ్ చేసినంతసేపు మనకి బోరు కొట్టకుండా ఉండటానికి ముద్దుగుమ్మలు అక్కడికి వస్తూనే ఉంటారు. అదంతా రంగుల ప్రపంచం అన్నమాట, చూసుకున్నట్టుకు చూసుకున్నంత అదొక ఫారెన్ లాగా ఉంటుందన్నమాట. ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఎప్పుడైనా వస్తే మీరు ఐటమ్స్తో పాటు ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటారనుకోండి, ఇక్కడికి వస్తే ఇంకొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఢిల్లీ అంతా వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్, అదొక ప్రపంచం అదంతే. ఎవడి పని వాళ్ళది ఫ్రెండ్స్, అక్కడ ఎవడు ఎవరిని డిస్టర్బ్ చేయడు. నీకేం కావాలో నువ్వు కొనుక్కొని పోవటమే, నీకేం చేసుకోవాలో నువ్వు చేసుకుంటూ పోవటమే. ఇది అది అనేది ఏమి ఉండదు, అదంతా మనీ మేక్స్ మెనీ థింగ్స్. జెంట్స్కి బ్లేజర్ కావాలన్నా, అలాగే జాకెట్, లేడీస్కి అయితే బ్లౌజ్, ఇవన్నీ కావాలన్నా కూడా మనకు అక్కడ దొరుకుతాయి. మీకు అప్పటికప్పుడే కుట్టిమన్నా కూడా కుట్టిస్తారు, అంత స్పీడ్గా వర్క్ చేస్తారు, ఇన్స్టాంట్గా కూడా దొరుకుతుంది అక్కడ, ఇబ్బంది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఇటువంటి ఐటమ్సే పక్కన ట్యాంక్ రోడ్ అనేది ఒకటి ఉంది, సరోజిని నగర్ నుండి 11 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈసారి నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా మీరు న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలా సరోజిని నగర్లో కానీ లేదంటే ట్యాంక్ రోడ్ కానీ వెళ్ళాలనుకునేటప్పుడు, అక్కడ మీరు ఏదైనా ఐటమ్స్ కొనాలనుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మీరు ఒకసారి వెళ్ళాలనుకునే ముందు ఒకసారి చూస్తే మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. జెంట్స్కి కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి. షూ చూస్తున్నారు కదా, ఈ షూ అనేది చాలా అద్భుతంగా ఉన్న ఐటమ్స్. ఇక్కడ లెదర్ కూడా దొరుకుతుంది, పక్క ప్యూర్ లెదర్ ఫ్రెండ్స్. లెదర్ కూడా దొరుకుతుందని ఎందుకన్నా అంటే ప్యూర్ లెదర్ దొరుకుతుంది, అది కూడా మనకి తక్కువ క్వాలిటీలో దొరుకుతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వారం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి. నేను వీలున్నప్పుడల్లా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్.